అక్షయ తృతీయ దగ్గర పడుతున్న కొద్దీ బంగారం రేటు దూసుకెళ్తోంది. శుక్రవారం కాస్త తగ్గిన పుత్తడి ధర శనివారం భారీగా పెరిగింది. ఒక్కరోజే 10 గ్రాముల బంగారానికి 300 రూపాయల ధర పెరిగింది. 32,100 కు చేరింది. సిరియాలో ఉద్రిక్తతలు లోకల్ మార్కెట్లో పెరిగిన డిమాండ్ వల్లనే బంగారం ధర పెరిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ విలువ వేగంగా పడిపోతోంది. దీనికి తోడు ఇప్పుడు బిట్కాయిన్ల దొంగలు కూడా ఎక్కువయ్యారు. మన దేశంలోని ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ నుంచి దాదాపు 20 కోట్ల విలువైన బిట్కాయిన్స్ కొట్టేశారు. హ్యాకర్ల కోసం ఎక్స్చేంజ్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తాము పోగొట్టుకున్న బిట్కాయిన్లు కనిపెట్టి ఆచూకీ తెలిపిన వారికి 2 కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద క్రిప్టో కరెన్సీ చోరీ ఇదే. వరుస కుంభకోణాలతో అల్లాడుతోన్న బ్యాంకింగ్ ఇండస్ట్రీకి మరో దెబ్బ తగిలింది. యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అరుణ్ కౌల్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎరో ఇంజనీరింగ్ ఇన్ఫ్రా అనే కంపెనీకి రుణాల పేరుతో 621 కోట్ల రూపాయలు అప్పనంగా సమర్పించిన సిబిఐ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణానికి కారణమైన అరుణ్ కౌల్తో పాటు కంపెనీ ప్రతినిధులైన కేసు నమోదు చేశారు. ఢిల్లీతో పాటు 8 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సిబిఐ అధికారులు అరుణ్ కౌల్తో పాటు కేసులో ప్రమేయం ఉన్న వారి ఇతరులను కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహానటి టీజర్ రానే వచ్చింది. సినిమా యూనిట్ కొద్దిసేపటి కిందటే టీజర్ ను విడుదల చేసింది. అనగనగా ఒక మహానటి అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్ లో కీర్తి సురేష్ అభివాదం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. సమంత విజయ్ దేవరకొండ పాత్రలు మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. కీర్తి సురేష్ లెజెండరీ కథానాయకి మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగాశ్విన్. ముంబై మరోసారి చతికిల పడింది. వరుసగా మూడోసారి ముంబై టీం లక్ష్య సాధనలో విఫలమైంది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ టీంతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై టీం ఓడిపోయింది. ఐపీఎల్లో డేర్ డెవిల్స్ తరపున తొలి మ్యాచ్ ఆడిన జేసన్ రాయ్ మెరుపు బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. ఈ సీజన్ లో ఇది ఢిల్లీకి తొలి గెలుపు కాగా ముంబైకి హ్యాట్రిక్ ఓటమి. డేర్ డెవిల్స్ ఓపెనర్ రాయ్ కడవరకు క్రీజ్ లో ఉండి 53 బంతులు 6 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 91 పరుగులు సాధించి ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆదుర్శనిపించాడు. అన్న కృణాల్ పాండ్యా బౌలింగ్ లో తమ్ముడు హార్దిక్ పాండ్యా కళ్ళు చెదిరే క్యాచ్ తో అబ్బురపరిచాడు. ముంబై ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ కు చిన్నారులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముంబై టీమ్ కు మద్దతుగా ఏకంగా 21,000 మంది చిన్నారులు స్టేడియం కు వచ్చారు. గ్యాలరీలో కూర్చొని ముంబై టీమ్ కు మద్దతుగా జెండాలు పట్టుకుని సందడి చేశారు. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటములు సాధిస్తే హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ విజయాన్ని సాధించింది. ఆరంభంలోనే తడబడుతూ ఇన్నింగ్స్ ప్రారంభించిన నైట్ రైడర్స్ 138 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచ అతిపెద్ద క్రూయిజ్ షిప్ సింఫనీ ఆఫ్ ది సీస్ జర్నీ ప్రారంభించింది. 3 ఏళ్ల నిర్మాణం తర్వాత స్పెయిన్ లోని బార్సిలోనా నుంచి బయలుదేరిన ఈ నౌక మధ్యధరా సముద్రం వైపు సాగిపోతోంది. చూడ్డానికి కొండల పెద్ద సైజ్ ఐస్ బర్గ్ లా ఉండే ఈ నౌకకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఉన్నంత పెద్ద వాటర్ స్లైడ్ మరే నౌకలోనూ లేదు. 1188 అడుగుల పొడవైన ఈ షిప్ లో 22 రెస్టారెంట్లు 24 స్విమ్మింగ్ పూల్స్ 2,759 క్యాబిన్లు ఉన్నాయి. ఇందులో 6,680 మంది ప్రయాణికులు 2,200 మంది సిబ్బంది ప్రయాణించేందుకు సకల సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని 10 పెద్ద నౌకల్లో 8 రాయల్ కరీబియన్ కంపెనీయే నిర్మించింది. సింఫనీ ఆఫ్ ది సీస్ ని కూడా ఆ కంపెనీయే నిర్మించింది. దాదాపు 9,000 మంది ప్రయాణించిన జనంతో రద్దీగా ఉన్న ఫీల్ కలిగించదు. ఎందుకంటే ఈ నౌకలో 18 అంతస్తులున్నాయి. ప్రతి డెక్ ను వేగంగా చేరేందుకు 24 లిఫ్ట్లున్నాయి. డెక్కులన్నీ విశాలంగా ఆహ్లాదకరంగా ఉంటాయి.
అసలు నౌక లోపలికి వెళ్తే ఓ పెద్ద నగరంలోని ఓ వీధిలో ఉన్నట్లు ఉంటుందే తప్ప నౌకలో ఉన్నట్లు అనిపించదు. లోపల నుంచి సముద్రాన్ని చూసినప్పుడే షిప్ లో ప్రయాణిస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇందులో పిల్లల కోసం ప్లే పార్కులు ఉన్నట్లే పెద్దల కోసం ప్రత్యేకంగా సోలేరియం లాంజ్, లిఫీ సెంట్రల్ పార్క్ వంటివి ఉన్నాయి. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేందుకు స్ప్లాష్ వే బే వాటర్ పార్క్ ఉంది. ఇక మధ్యలో ఉండే సెంట్రల్ పార్క్ అయితే 20,000 మొక్కలతో